దేవినేని ఉమా వారెవ్వా, ఏం లాజిక్ బాసు? ఏపీ జగన్ సీఎం పోలవరం టెండర్ల విషయంలో రీటెండరింగ్కు వెళ్లారు. 58 కోట్లు ఆదా చేశామంటున్నారు. కానీ ఈ క్రెడిట్ జగన్ సర్కార్కి ఇచ్చేందుకు టీడీపీ రెడీగా లేదు. అందుకే ఇప్పుడు కొత్త వాదన వినిపిస్తోంది. అదేంటంటే, ఈ పనులు లేటు కావడానికి జగన్ తండ్రి వైఎస్ కారణమంట. అందువల్ల దాదాపు 158 కోట్లు నష్టం వచ్చిందట. 158 కోట్లు నష్టం చేసి కేవలం 58 కోట్లు ఇప్పుడు లాభం చేసి ఏదో గొప్ప చేశారంటున్నారా అంటూ లాజిక్ లాగాడు దేవినేని ఉమామహేశ్వరరావు. రాజశేఖర రెడ్డి జలయజ్ఞం పేరుతో చేసిన ధన యజ్ఞాన్ని రివర్స్ టెండరింగ్ పేరుతో జగన్ పునరావృతం చేశారని దేవినేని ఉమామహేశ్వరరావు అంటున్నారు. 2005లో కూడా పోలవరం ఎడమ కాలువ 65వ ప్యాకేజీ టన్నెల్ టెండర్లు 21% తక్కువకి ఇచ్చిన విషయాన్ని ఆయన ప్రస్తావిస్తున్నారు. అప్పుడు వీటిని యూనిటీ ఇన్ఫ్రా సంస్థకు 2005లో 115 కోట్లకు దక్కించుకుని 15% మట్టి పనులు చేసి ఆ సంస్థ మధ్యలో వెళ్ళిపోవడంతో 14 ఏళ్లు పనులు ఆగిపోయాయట. దానికే తన ప్రభుత్వం 274 కోట్లకు టెండర్లు పిలిస్తే మ్యాక్స్ ఇన్ఫ్రా వీటిని 290 కోట్లకు దక్కించుకుందంటున్నారు. దానిని ఇప్పుడు రివర్స్ చేసి 232 కోట్లకు మళ్లీ మ్యాక్స్ ఇన్ఫ్రాకు అప్పగించారని ఉమా వెల్లడించారు. మొత్తంగా వైఎస్ హయాంలో జరిగిన ధన యజ్ఞం వల్ల 157 కోట్లు నష్టం చేసి ఇప్పుడు 58 కోట్లు ఆదా చేశామంటూ ప్రభుత్వం బడాయి కబుర్లు చెబుతుందంటూ ఉమా మండిపడ్డారు. 115 కోట్ల రూపాయల పని వైఎస్ హయాంలో జగన్ అవినీతి వల్లే అదనంగా 157 కోట్లకు పెరిగిందని దుయ్యబట్టారు. నష్టపోయిన 157 కోట్లకు ఎవరు బాధ్యత వహిస్తారని డిమాండ్ చేస్తున్నారు. పవర్ ప్రాజెక్టు పనులను ఆపేయడం వల్ల దాదాపు 1000 కోట్లు జగన్ నష్టం చేయబోతున్నారని ఉమా కొత్త లేఖలు చెబుతున్నారు.